మరి 2009 రాజశేఖర్ రెడ్డి గారి వీక్షతో ఈ ప్రతిపాడు నియోజకవర్గాల్లో శాసనసభ్యురాలైనటువంటి నేను రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తుల్లో నేను ప్రథమురాలని నేను చెప్పుకోవడానికి నేను కలవడుతూ ఉంటాను. కాలంలో చెప్పాను రాజకీయ ప్రస్థానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే, కానీ ఆ మాట ఏ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ పెట్టం. నేనేదో సరదాగా మా కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడింది, దాన్ని ఎవరో వీడియోలో వైరల్ చేస్తే దాన్ని తీసుకెళ్లి అసలు బ్రేకింగ్ లు పెట్టేసి అసలు సుచేత మనుగడ ఎక్కడ, సుచేత రాజకీయంగా పార్టీ మారిపోతుందా, సుచేత ఫ్యాన్ గాలి బిల్లు తిరుగుతుందా, గానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది సుచేత అనుకుంటూ రెండు మూడు రోజుల నుండి చూస్తుంటే నాకు చాలా సరదాగా నవ్వుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, రాజకీయంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, లేకపోతే నా ఇంట్లో ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను అదే వాటిస్తానే ఉంటాను, ఎప్పటికీ కూడా నాది అదే బాట. నేనేమి పక్క వైపు చూసింది లేదు, చూడబోయేది లేదు. ఒకవేళ పార్టీ లేకుండా చూస్తుంటే నేను నా కార్యకర్తలతోనూ నాయకులతోనూ నేను నేను మాట్లాడుతున్నాను, సమావేశాలు పెట్టుకున్నాను, ఇక్కడ ఇంతమంది నాయకులు ఉన్నారు, కనీసం సరదాగా మనం ఎప్పుడన్నా పార్టీ మారుదామని ఇక్కడ ఉన్న నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ మాట్లాడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. అసలు అంటే వీళ్ళెవరితో అనుకోకుండా నా అవసరానికి వెళ్ళి అంటే సింగిల్ గా వెళ్ళి చేరేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేనంటే నాకు వైసీపీ నా కుటుంబ సభ్యులు అనుకుంటాను నేను, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు. నాకు ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళ పేర్లు కూడా తెలియవు, మోహాలు కూడా తెలియవు. ఇన్ని సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు, నా కుటుంబ సభ్యులే నాకు అవసరం కాబట్టి నా పార్టీలో ఎవరున్నారో వీళ్ళు మాత్రమే నేను గుర్తుంచుకుంటాను, అది నా నైజం. మరి కానీ మరి ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి మీడియాకి కావాలి అన్నట్టుగా మాత్రం దయచేసి ఏదో లేదా మీరు సమాచారం ఏదన్నా ఉంటే దాన్ని పక్కగా నాతో మాట్లాడి ఇది ఇట్లా వస్తుంది నిజమా ఇదేమన్నా మీరు అనుకుంటున్నారా అని వేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే దాన్ని ఈరోజు ఉంటే వైసీపీలో, లేకపోతే నా ఇంట్లో ఏదో పిచ్చాపాటి తీసుకొచ్చి బ్రేకింగ్స్ పెట్టి దాని మీద డిస్కషన్స్ పెట్టి లేని అపోహల్ని ప్రజల్లోకి పంపించొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు సుచేత అంటే ఏంటో తెలుసు, వాళ్ళు నన్ను 2009 నుండి కూడా దగ్గరగా గమనిస్తున్నారు, వాళ్ళంతా నన్ను ఒక ఆడపడుచులాగా భావించి వాళ్ళు ప్రతి దానికి ప్రతి కార్యక్రమంలో నాకు అండగా రెండు దగ్గర ముందు ఉంటారు. అంతేగాని ఇక్కడ ఏవో వర్గాలు అలా వైషమ్యాలు కూడా ఉండవు, ఎందుకంటే అందరూ మా కుటుంబ సభ్యులు అన్నట్టే అనుకుంటూ ఉంటాం. మరి దీనికి ఏదో మేము మా కార్యకర్తలు ఏదో న్యూ ఇయర్ పార్టీ పెట్టుకుంటే ఏదో సరదాగా మాట్లాడుకున్న మాటలు తీసుకెళ్లి బ్రేకింగ్లు పెట్టేసి దాని మీద డిబేట్లు పెట్టేసి అనుకుంటూ కరెక్ట్ కాదు. ఎందుకంటే మీడియా వారు ఇచ్చే సమాచారం ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే మీడియాని అనేక మంది చూస్తూ ఉంటారు, మీరు ఇచ్చేటువంటి సమాచారం అది నిజమైంది అని భావిస్తారు. కాబట్టి ఒక పక్కా సమాచారంతో మీరు ఏదన్నా న్యూస్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, అది మమ్మల్ని సంబంధించి ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. దయచేసి పెట్టుకోండి సుచేత, ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీరు సుచేత రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీతోనే. విజయవాడను చూస్తే మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు అక్కడ కూర్చుని వాళ్ళు పెన్షన్ ఈ రోజు కాదు, ఈ రోజు మనకు బయోమెట్రిక్ లో ఫింగర్ ప్రింట్ పడలేదు అని, ఐరిస్ రీడ్ చేయలేదనో తిరిగి తిరిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పొద్దున్నే
ఆ వెళ్లి వాళ్ళ దగ్గర వెళ్లి వాళ్ళ డబ్బులు చేతిలో పెట్టొస్తుంటే ఆ పెద్ద వాళ్ళ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం మనం మనగట్టలేదు. అలాంటి ఒక గొప్ప వ్యవస్థ నడుపుతా ఉన్నారు. మరి ఇలాంటి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా మనం మీకు అర్హత ఉంది రాలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్క అర్హుడికి కూడా ఈరోజు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు నేరుగా చేరుస్తున్నటువంటి ఘనత కూడా వాలంటీర్స్ కే చెందుతుంది. మనం చాలా మందిని చూసాం. గతంలో చూస్తే నువ్వు పార్టీకి ఓటు వేస్తావా, ఓటు వేస్తేనే నీకు పథకాలు అందుతాయని చెప్పినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. మరి ఈరోజు కొత్త పెన్షన్లు శాంక్షన్ అయిన వాళ్ళలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అందరికీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప పరిపాలనా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తా ఉన్నారు.